కావలి మున్సిపల్ పరిధిలోని 40వ వార్డులో సమస్యలు రాజ్యమేలుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని కావలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాలిపాటి సుబ్బానాయుడు ఆరోపించారు. గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా 40వ వార్డులో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా మాలిపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీలో దోమలు సైన్య వ్యవహారం చేస్తున్నాయని ఆరోపించారు. కావలి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య సిబ్బంది అధికంగా ఉన్నా పారిశుద్ధ్య సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు మన్నవరావు చంద్ర, పోతుగంట అలైక్య, తటవర్తి వాసు, వార్డు ఇన్ఛార్జి షఫీ ప్రసాద్, చినకోటయ్య తదితరులు పాల్గొన్నారు. విజయం కర్మ మన రాష్ట్రానికి ఈరోజు 27వ రోజు. దాంట్లో భాగంగా ఇంటికి తెలుగుదేశం ఈరోజు ఈ కావలి మున్సిపాలిటీలో మెయిన్ సమస్య దోమలు. ఎక్కడికి పోయినా ఏ వార్డులోకి పోయినా దోమల సమస్య ఎక్కువగా ఉంది. మెయిన్ పారిశుద్ధ్యం లోపం బాగా కనిపిస్తుంది. ఈ డ్రైన్లు క్లీన్ చేయట్లేదు, నీళ్లు పోవట్లేదు. ఈ నీళ్లు పోని దానివల్ల ఆ నీళ్లు స్టాక్ ఉన్న దానివల్ల దోమలు ఎక్కువ వస్తున్నాయి. ఈ దోమలు వచ్చిన దానివల్ల జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వాతావరణం కూడా బాగలేదు. ఈ వాతావరణం వల్ల ఈ దోమలకి ఏ ఇంట్లో పోయినా జ్వరాలతో ఏ ఇంటికి పోయినా తలుపు వేసుకో ఎందుకు వేసుకోండి దోమలు తలుపు వేసుకోకుండా 5 గంటల నుంచి దోమలు ఇంట్లోకి పోతున్నాయి, 4 గంటల నుంచే వస్తున్నాయి. అందుకని మెయిన్ ఈ కావలి సమస్య ఏంటంటే దోమలు. డ్రైనేజ్ సమస్య బాగుంది. చిన్న పాటి వర్షం వచ్చినా మాకటో నీళ్లు. ఈరోజు బిల్డింగ్ చూస్తే 4-5 ఫ్లోర్ బిల్డింగ్ ఉంది. ఇక చిన్న వర్షం వచ్చినా మాకటో నీళ్లు. ఈరోజు ప్రజలు ఏంటంటే వర్షం వస్తుంటే భయం బయటికి అడ్డుపోవాలి. కారణం ఏంటంటే కాలంలో క్లీన్ చేయలే. అవి అడ్డుపడిన చిన్న తూము చిన్నదిగా ఉంది. అడ్డుపడిన దానివల్ల నీళ్లు స్టాక్ అవుతున్నాయి. అందుకని రేపు మన రాబోయే రోజుల్లో ఫస్ట్ కావలి మున్సిపాలిటీ ఈ వర్షం వచ్చా నీళ్లు ఆకుండా ఈ డ్రైనేజీలు ఈ దోమలు పెడత బాగుంటే డ్రైనేజీ శుభ్రంగా ఉంటే దోమలు ఉండవు, పందులు పెడత ఎక్కువగా ఉంది. వీటన్నిటికీ పరిష్కార మార్గంగా మేము ఇంటింటికి తిరుగుతున్నాం. ఏంటి పోయినా పెన్షన్ సమస్య ఎక్కువ ఉన్నాయి. రేషన్ కార్డులు, పెన్షన్లు, దోమలు, పందులు కావల్లో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ప్రజలకి. అంటే ఈ ప్రజలకి ఇబ్బందుల్ని అధికారులు ఎవరు వచ్చి పట్టుకునే దాకా లేదు. కేవలం వాళ్ళు మీటింగ్లు పెట్టి మీటింగ్లో చెప్పడం తప్పితే వాటి మీద ఈరోజు 100 మంది వర్కర్స్ ఉన్నారు, శానిటరీ వర్కర్స్ 100 మంది. ఎక్కడ నేనైతే ఎక్కడ ఏడాది లోడి కోవేసిన దాఖలు ఆడ కనిపిస్తా. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్లు కాసుకొని ఉన్నారు, ఎప్పుడు వస్తుంది. 4 సంవత్సరాలు అయితే వైసీపీ ప్రభుత్వం ఈ రోజుకి ప్రజల్లోకి వచ్చి ఎట్లున్నారా మీరు, దోమలు ఏంది, ఎందుకు మీరు కనీసం దోమల ముందు కూడా కొట్టలేకున్నారు, కావలి మున్సిపాలిటీ గాలికి వదిలేశారు. ఈ కావలి మున్సిపాలిటీని కూడా చాలా మంది మున్సిపాలిటీ కూడా అనటం లే, ఇది ఒక మున్సిపాలిటీ అయినా. ఈరోజు కొన్ని చోట్ల పోతే లైట్లు లేవు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వేసే లైట్లే. ఈ రోడ్లు కావచ్చు, ఏ అభివృద్ధి అయినా, సిమెంట్ రోడ్ అయినా, ఒక డ్రైన్ అయినా, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చేసింది. ఈరోజు చేసింది ఏమీ లేదు. ఇప్పుడైనా కొంచెం ప్రజలు పట్టించుకొని అయ్యా, వైసీపీ నాయకులారా, ప్రజల మీద దృష్టి పెట్టిన కేవలం ఆదాయాల మీద, వ్యాపారాల మీద కాదు, ప్రజల మీద దృష్టి పెట్టిన కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.